Welcome to second episode of Engineering Concepts by Knowledge in Hands. ఒక గుడ్ డిజైన్ ఇంజనీర్ ఒక స్ట్రక్చర్ని లేదా ఒక వస్తువుని డిజైన్ చేసేటప్పుడు చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి డిజైన్ చేస్తాడు. అవి కాస్ట్, రిలయబిలిటీ, కన్స్ట్రక్టబిలిటీ లాంటివి. ఎందుకంటే ఆ వస్తువు రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు కరెక్ట్గా పనిచేయాలి కాబట్టి. అయితే ఈ డిజైన్ చేసేటప్పుడు అన్ని వాటికన్నా ముఖ్యమైనది సేఫ్టీ. ఒక బ్రిడ్జ్ డిజైన్ చేస్తే దాని మీద వెళ్లే వెహికల్స్ అన్నిటిని లోడు దాని మీద పడినా అది కొలాప్స్ అవ్వకూడదు. ఒక బిల్డింగ్ డిజైన్ చేస్తే ఆ బిల్డింగ్ లో ఎన్ని వస్తువులు మనుషులు ఉన్నా ఆ వెయిట్ కి ఆ బిల్డింగ్ కొలాప్స్ అవ్వకూడదు. ఒక బస్ డిజైన్ చేస్తే ఆ బస్ లో ఎంత మంది జనాలు ఎక్కినా ఆ బస్సుకి ఏమీ అవ్వకూడదు. ఇలా ఏ స్ట్రక్చర్ ని వస్తువుని డిజైన్ చేసినా అది ఏ లోడ్ పడినా సేఫ్ గా ఉండేలా డిజైన్ చేయాలి. లోడ్ పడినా అది సేఫ్ గా ఉండాలి అంటే వాళ్ళు డిజైన్ చేసేటప్పుడు ఒక క్యాలిక్యులేషన్ ని ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ క్యాలిక్యులేషనే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఇది ఏమేమి డిజైన్ చేసేటప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారు, ఈ విషయాల గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద వీడియో. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల మేము పెట్టే ఇలాంటి వీడియోస్ ఏమీ మిస్ కాకుండా చూడగలుగుతారు మరియు మేము ఇలాంటి వీడియోస్ చాలా చేయటానికి మాకు సహాయం చేసిన వారు అవుతారు. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ గురించి అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ అల్టిమేట్ స్ట్రెస్, వర్కింగ్ స్ట్రెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అసలు స్ట్రెస్ అంటే ఏంటి? మీరు ఒక బాడీ మీద లోడ్ అప్లై చేస్తే ఆ బాడీ డిఫామ్ అవుతుంది. మనం ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలా సాగదీస్తే అది సాగుతుంది. ఇప్పుడు మనం సాగతీయటం మనం ఈ బాడీ మీద అప్లై చేసిన లోడ్, ఇది సాగటం దీనికి వచ్చిన డిఫార్మేషన్. అయితే మనం మళ్ళీ రిటర్న్ ఈ లోడ్ని రిమూవ్ చేసిన తర్వాత ఇది మళ్ళీ బ్యాక్కి వచ్చేస్తుంది. ఇలా ఈ బాడీ బ్యాక్కి ఎందుకు వచ్చేస్తుంది, అది మళ్ళీ బ్యాక్కి ఎందుకు వచ్చేస్తుందంటే మనం అప్లై చేసిన లోడ్కి సమానమైన మ్యాగ్నిట్యూడ్తో ఈ బాడీలో దానికి ఆపోజిట్లో ఒక ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫోర్స్ మళ్ళీ ఇది బ్యాక్కి నార్మల్గా వచ్చేసేలా చేస్తుంది. ఇలా దీని లోపల ప్రొడ్యూస్ అయ్యే ఆ రిస్టోరింగ్ ఫోర్సే స్ట్రెస్. ఈ స్ట్రెస్ని ఒక యూనిట్ ఏరియాకి క్యాలిక్యులేట్ చేస్తారు. స్ట్రెస్ ఫార్ములా చూసామంటే సిగ్మా ఈక్వల్ టు ఎఫ్ బై ఏ. దీనిలో ఎఫ్ అంటే ఫోర్స్, ఏ అంటే యూనిట్ ఏరియా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ అప్లై చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ ప్రొడ్యూస్ అవుతాయి. అయితే వాటి గురించి మనం వేరే వీడియోలో తెలుసుకుందాం. ఇక అల్టిమేట్ స్ట్రెస్ అంటే ఏంటో చూసామంటే మనం ఇందాక ఈ రబ్బర్ బ్యాండ్ మీద లోడ్ పెడితే ఇది సాగుతుంది అని తెలుసుకున్నాం. తర్వాత మళ్ళీ లోడ్ తీసేస్తే ఇది మామూలుగా వచ్చేస్తుంది అని తెలుసుకున్నాం. అదే మీరు దీని మీద ఇంకా ఎక్కువ లోడ్ పెడితే ఏమవుతుంది, ఇది చివరికి బ్రేక్ అయి కట్ అయిపోతుంది. అది బ్రేక్ అయినప్పుడు మనం ఎంత లోడ్ పెట్టామో ఆ లోడ్నే మ్యాక్సిమం లేదా అల్టిమేట్ లోడ్ అని అంటారు. అంటే ఒక బాడీ ఎంత లోడ్ పెడితే వీక్ అయ్యి బ్రేక్ అయిపోతుందో అదే అల్టిమేట్ లోడ్. అలా అల్టిమేట్ లోడ్ అప్లై చేసినప్పుడు ఆ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే స్ట్రెస్సే అల్టిమేట్ స్ట్రెస్. దీనిని క్యాలిక్యులేట్ చేయటానికి యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ యూటీఎం లేదా టెన్సైల్ టెస్టింగ్ మిషన్ టీటీఎంని వాడతారు. ఇంకా వర్కింగ్ స్ట్రెస్ చూసామంటే అది మనం డిజైన్ చేసే వస్తువు లేదా స్ట్రక్చర్కి ఎంత లోడ్ వరకు ఎలవెన్స్ ఇవ్వచ్చు అన్నది. అంటే మనం ఒక వస్తువు లేదా స్ట్రక్చర్ని డిజైన్ చేసినప్పుడు అది ఎంత లోడ్ని తట్టుకునేలా డిజైన్ చేయాలి అని మనం అనుకుంటాం. ఆ లోడ్ ఎంత అన్నదే ఈ వర్కింగ్ స్ట్రెస్. ఇప్పుడు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని చూసామంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీకి ఫార్ములా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈక్వల్ టు అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్. ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎప్పుడు 1 కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే అది 1 కన్నా తక్కువ ఉంది అంటే వర్కింగ్ స్ట్రెస్ అల్టిమేట్ స్ట్రెస్ కన్నా ఎక్కువ ఉన్నట్టు. అప్పుడు ఆ స్ట్రక్చర్ ఈజీగా కొలాప్స్ అయిపోతుంది. ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఒక్కో వస్తువుకి ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని వస్తువులకి ఇది ఎక్కువ తీసుకుంటారు, కొన్ని వస్తువులకి తక్కువ తీసుకుంటారు.
ప్రతిదీ ఆ వస్తువుకి రిక్వైర్మెంట్ ఎంత ఉంటే అంత తీసుకుంటారు. ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని ఎంత ఎక్కువ తీసుకుంటే ఆ వస్తువుకి లోడ్ బేరింగ్ కెపాసిటీ అంత ఎక్కువ ఉంటుంది. అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంత ఎక్కువ ఉంటే ఆ వస్తువుకి వర్కింగ్ లోడ్ అంత ఎక్కువ ఉంటుంది. వర్కింగ్ లోడ్ ఈక్వల్స్ టు అల్టిమేట్ స్ట్రెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సో ఒక స్ట్రక్చర్ ఎక్కువ లోడ్ని బేర్ చేయాలి అంటే దానికి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ తీసుకోవాలి. ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఏం డిజైన్ చేసినప్పుడు ఎంత తీసుకుంటారు అన్న దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హై రిలయబిలిటీ మెటీరియల్స్ వాడి, లోడింగ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ దాన్ని ఏమీ ఎఫెక్ట్ చేయకుండా ఉండి, వెయిట్ తక్కువగా ఉండాలి అని అనుకుంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 1.3 to 1.5 తీసుకుంటారు. హై రిలయబుల్ మెటీరియల్స్ వాడి, లోడింగ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఎఫెక్ట్ చేయకుండా ఉండి, వెయిట్ని పట్టించుకోవాల్సిన పని లేకపోతే అప్పుడు 1.5 to 2 తీసుకుంటారు. ఆర్డినరీ మెటీరియల్స్ వాడి, లోడింగ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఎఫెక్ట్ చేయకుండా ఉంటే అప్పుడు 2 to 2.5 తీసుకుంటారు. లెస్ టైర్డ్ మెటీరియల్స్ లేదా బ్రిటిల్ మెటీరియల్స్ వాడి, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లోడింగ్ ఎఫెక్ట్ చేయకపోతే అప్పుడు 2.5 to 3 తీసుకుంటారు. ఇంకా వీక్ మెటీరియల్స్ వాడి, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లోడింగ్ కండిషన్స్ ఎఫెక్ట్ చేయకపోయినా, లేదా రిలయబుల్ మెటీరియల్స్ వాడి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లోడింగ్ కండిషన్స్ ఎఫెక్ట్ చేసిన ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని 3 to 4 తీసుకుంటారు. ఇంకా కోడ్స్ ప్రకారం ఏ వస్తువు డిజైన్ చేసినప్పుడు ఎంత ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తీసుకోవాలి అన్నది చూసామంటే ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్స్ డిజైన్ చేసినప్పుడు 1.5 to 2.5 తీసుకోవాలి. బాయిలర్స్ డిజైన్ చేసినప్పుడు 3.5 to 6 తీసుకోవాలి. బోల్ట్స్ నట్స్ డిజైన్ చేసినప్పుడు 8.5 తీసుకోవాలి. క్యాస్ట్ ఐరన్ వీల్స్ డిజైన్ చేసినప్పుడు 20 తీసుకోవాలి. ఇంజిన్ కాంపోనెంట్స్ డిజైన్ చేసినప్పుడు 6 to 8 తీసుకోవాలి. హెవీ డ్యూటీ షాఫ్టింగ్ చేసినప్పుడు 10 to 12 తీసుకోవాలి. లిఫ్టింగ్ ఎక్విప్మెంట్ హుక్స్ తయారు చేసినప్పుడు 8 to 9 తీసుకోవాలి. ప్రెజర్ వెజల్స్ చేసినప్పుడు 3.5 to 6 తీసుకోవాలి. టర్బైన్ కాంపోనెంట్ స్టాటిక్వి చేసినప్పుడు 6 to 8 తీసుకోవాలి. టర్బైన్ కాంపోనెంట్స్ రొటేటింగ్వి చేసినప్పుడు 2 to 3 తీసుకోవాలి. స్ప్రింగ్ లార్జ్ హెవీ డ్యూటీ మెటీరియల్స్ చేసినప్పుడు 4.5 తీసుకోవాలి. స్ట్రక్చరల్ స్టీల్ వర్క్స్ ఇన్ బిల్డింగ్స్ అంటే బిల్డింగ్స్లో స్టీల్ వర్క్స్ కోసం అయితే 4 to 6 తీసుకోవాలి. స్ట్రక్చరల్ స్టీల్ వర్క్ ఇన్ బ్రిడ్జెస్ అంటే బ్రిడ్జెస్లో స్ట్రక్చరల్ స్టీల్ వర్క్ కోసం అయితే 5 to 7 తీసుకోవాలి. వైర్ రోప్స్ తయారు చేసినప్పుడు 8 to 9 తీసుకోవాలి. ఇలా ఒక్కో డిజైన్ చేసినప్పుడు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఒక్కోలా తీసుకోవాలి. ఇది ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే. ఇది డిజైన్లో చాలా ముఖ్యమైన పార్ట్. ఈ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మేము ఏదైనా టాపిక్ మీద వీడియో చేయాలి అని మీరు అనుకున్నా దాని గురించి కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మేము పెట్టే ఇలాంటి వీడియోస్ ఏమి కాకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా పేజెస్ ఫాలో చేయండి. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.